హాయ్ అండి, వెల్కమ్ టు క్వీన్ ఆఫ్ హోమ్ శ్వేత ఛానల్కి స్వాగతం. మీ శ్వేతని. ఈరోజు దీపావళి కదండి, అమావాస్య దీపావళి. ఈరోజు ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, నాకు తెలిసింది చెప్తున్నాను. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి చేస్తున్నాను ఇలాగా. ఈవినింగ్ టైము 6 అప్పుడు మనం దీపారాజన చేసుకుంటాం కదా. ఈరోజు అమ్మవారికి మూడు దీపాలు పెట్టుకోవాలి. అది ఎలా అంటే, ఫస్ట్ నువ్వులండి, నువ్వులు అన్ని వేసి అమ్మవారి దగ్గర దీపం పెట్టి, అంటే పెమిది పెట్టి, అంటే మట్టి పెమిదలు ఇలా అమ్ముతారండి, చూసారా, ఇలా పెట్టి నువ్వులు వేసి ఇలా పెట్టి, నేను ఈవినింగ్ వీడియో కూడా మీకు చెప్తాను చూడండి. ఇలా పెట్టేసి దాంట్లో మూడు ఒత్తులు వేసి దీపారాజన చేయండి నువ్వుల పైన ఈ పెమిది పెట్టి. అట్లాగే నెక్స్ట్ ఉప్పు, ఆ ఉప్పు అనేది కూడా, ఈ నువ్వులు అనేది శనేశ్వరి ఏమన్నా శని గిని అంటే పోతాయి, ఆ నువ్వులు అనేది, అది ఉప్పు అనేది యముడికి సంబంధించింది. మనకున్న గండాలన్నీ తప్పిపోతాయండి. ఇది నేను చెప్పింది కాదు, పెద్ద పూజారే చెప్పాడు నాకు. నేను ప్యారేజ్ అయినప్పుడు చేస్తున్నాను. నువ్వులు అనేది మన ఇంట్లో శని దోషాలు ఏమైనా పోతాయి. ఉప్పు అనేది మనకేమైనా గండాలు ఎమగండాలు అంటే యముడికి సంబంధించింది ఉప్పు. మీకు క్లియర్గా చెప్తున్నాను. ఆ ఉప్పు మీద కొద్దిగా వేసుకుని దీపం పెట్టుకొని ఇలా మూడు ఒత్తులు దీంట్లో ఇలా వేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ బియ్యం, ధాన్యం అంటే మనకి దరిద్రం అంతా పోయి మంచి జరగాలని అన్ని బియ్యం వేసుకొని అట్లాగే ఇలా పెమ్మిది పెట్టుకొని దీంట్లో మూడు ఒత్తులు వేసుకొని మూడు ఒత్తులు 9 ఒత్తులు అండి. చాలా మంచిది. ఇలా చేయండి. నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, నెయ్యి కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మిక్స్ చేయొద్దు. ఏదైనా ఒకటి, నువ్వుల మీద ఫస్ట్ దీపం, సెకండ్ ఉప్పు దీపం, మిడిల్లో ఇటు సైడు బియ్యం, అన్ని కొన్ని వేసుకొని లక్ష్మీదేవి ముందు, మామూలు మన దీపారాజన చేసుకున్నాం కదండి, నెక్స్ట్ ఈ చేయాలి. చేసుకొని మూడిట్లో మూడు ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకొని పెట్టుకోండి దేవుడికి. చాలా మంచిది. చాలా అంటే చాలా, ప్రతి వీడియోలో నేను చాలా చాలా అంటున్నానంట, మా వారు అంటున్నారు ఎందుకు చాలా 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 అంటున్నాను. చాలా అనకంటే ఏమనాలండి, చాలా అని అనాల్సింది. అలాగా ఇలాగ దీపాలు పెట్టుకోండి. తర్వాత బయట దీపాలు పెట్టండి, మీకు చాలా మంచిది. దేని చెప్పాను కదండి, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ వీడియో లాంగ్ అయిపోద్దని. నువ్వులు అనేది దరిద్రం అంతా పోయి శనేదంతా పోద్ది. ఉప్పు అనేది యముడికి సంబంధించిన, మనకున్న గండాలన్నీ పోతాయి. ఖచ్చితంగా చేసుకోండి, ప్రతి ఒక్కరు చేసుకోండి. నేను మ్యారేజ్ అయినప్పుడు నేను చేస్తున్నాను, మీరు చేసుకోండి. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, నాకు తెలిసింది చెప్తున్నాను. ఓకేనండి. ఓకే, నేను ఈరోజు దేవుడికి పెట్టుకున్నాను, ఈరోజు అమావాస్య కదా, ఈరోజు కూడా ఉప్పు దీపం పెట్టాను చూడండి. చూసారా లక్ష్మీదేవి, తులసాకు పెట్టుకుంటే డైలీ ఉన్నా మన ఇంట్లో ఉన్న చెట్టు ఉన్నా చాలా మంచిదంటే చాలా మంచిదండి. పెట్టుకొని ఇలా పూజ చేసుకోండి. ఉప్పు దీపం పెట్టాను చూడండి. దేవుడు సాయిబాబా. నాకు సెల్ పెట్టుకున్న వాళ్ళు లేరు, అందుకని నేనే తీసుకుంటున్నాను. ఇలా పెట్టుకున్నాను నేను. మళ్ళీ ఈవినింగ్ కూడా ఇలాగే పెట్టుకోవాలి. ఏనండి, ఫస్ట్ మనం ఒకవేళ మీరు ఉప్పు దీపం పెట్టేప్పుడు ఫస్ట్ ఈ దీపం వెలిగించిన తర్వాతే ఉప్పు దీపం పెట్టాలి. ఉప్పు దీపం ఇలా వెలిగి పెట్టాలి. ఓకేనండి. చూసారా మా లక్ష్మీదేవిని ఎలా ఉందో, చాలా బాగుంది కదండి. చూసారు కదండి మా దేవుణ్ణి, లక్ష్మీదేవిని. నేను లక్ష్మీదేవి పెట్టినప్పుడు ఒక చిన్న పాట పాడతాను, అది పాడతాను. ఓకే, నిత్యానందకరి వరభయకరి సౌందర్య రత్నాకరి నిర్పోతాగిన పాపనాశలహరి ప్రత్యక్ష మాహేశ్వరి భిక్షాందీ కృపావలంబలహరి మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి. చూసారు కదండి, నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం, నేను అమ్మవారికి అదే పాడతాను. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.